భారతీయ జనతా పార్టీ కుర వృద్ధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో శనివారం ఉదయాన్నే ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు ఇక ప్రస్తుతం అయితే ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అయితే దీనికి సంబంధించి వైద్యులు అయితే ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది ఇక ఇటీవల కాలంలో చూసుకుంటే ఎల్కే అద్వాని తరచూ అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు ఈ ఏడాది జూన్ చివరిలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయనను చేర్పించారు యూరాలజీ విభాగంలో ఆయనకు చికిత్సను అందించారు ఆ తర్వాత జూలై మొదటి వారంలో కూడా మరొకసారి ఆయన అనారోగ్యానికి గురవడంతో మరొకసారి ఆయన ఆసుపత్రిలో చేర్చారు ఆ తర్వాత ఆగస్టు రెండో వారంలో కూడా ఆయన అనారోగ్యానికి గురి అనారోగ్యానికి గురి కావడంతో ఆయన మరొకసారి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక ఈ గత రెండు నెలలుగా చూసుకుంటే ఆయన ఆరోగ్యం కొంత నిలకడగా ఉంది అని భావించినప్పటికీ చూసుకుంటే తాజాగా ఆ శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం కొంత తీవ్రంగా విషమించడంతో వెంటనే ఆయన్ను అపోలో హాస్పిటల్లో ఢిల్లీలోనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించారు ప్రస్తుతం అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులైతే ఒక హెల్త్ బుల్ హెల్త్ బుల్లెటిన్ విడుదల చేయాల్సి ఉంది ఇక గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటూ ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు తొంభై ఏడేళ్ళు కావడంతో కొంత వృద్ధాప్య సమస్యలు సాధారణంగానే ఉంటాయి కాబట్టి సో ఈ ఆరోగ్య సమస్యలు ఆయనకి తలెత్తుతుండవచ్చు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక లాల్కృష్ణ అద్వాని ఎల్కే అద్వాని తమ అగ్రనేత బీజేపీ అగ్రనేత వీలైనంత తొందరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటూ కూడా బీజేపీ శ్రేణులు ప్రార్థిస్తున్నాయి బీజేపీ అగ్రనేతగా పేరొందిన లాల్కృష్ణ అద్వాని పుట్టుక అలాగే రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మనం క్లియర్గా గమనిస్తే లాల్కృష్ణ అద్వానీ బీజేపీలో అత్యంత సీనియర్ నేత ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఒకప్పుడు అవిభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడు పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసే ఉండేవి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఆ కరాచీ సో ఆ కరాచీలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన ఎల్కే అద్వానీ జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంటే ఆర్ఎస్ఎస్లో ఆయన చేరారు తర్వాత జనసంఘ్తో రాజకీయాల్లోకి వచ్చారు అనంతరం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఆవిర్భావం నుంచి బీజేపీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై వరకు తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు జాతీయ అధ్యక్షుడిగా ఆయన పార్టీకి ఎనలేని సేవలను అందించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంమంత్రిగా కూడా ఆయన పనిచేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్య భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది ఇక బీజేపీ దేశంలో బలపడడానికి ఆయన బలమైన పునాది వేశారు దేశవ్యాప్తంగా రథయాత్ర ద్వారా అయోధ్యలోని రామ మందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు నాడు అద్వాని చేపట్టిన రథయాత్ర హిందుత్వానికి ఊపిరిపోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు బీజేపీ అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు సో ఏదేమైనా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ తమ నేత వీలైనంత తొందరగా కోలుకొని తమ మధ్య మళ్ళీ ఆరోగ్యంగా కనపడాలంటూ కూడా బీజేపీ నేతలైతే ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు అలాగే రాష్ట్రీయ స్వ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ వాదులు కూడా ఆ ఎల్కే అద్వానీ వీలైనంత తొందరగా కోలుకొని మళ్ళీ సాధారణ మనిషిలాగా తమ ముందు ఉండాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్నారు బట్ ఆయనకైతే వయసు ప్రస్తుతం తొంభై ఏడేళ్ళు కాబట్టి ఖచ్చితంగా సాధారణంగా ఉండే ఆరోగ్య సమస్యలే ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన గత కొంతకాలంగా కూడా అన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు తరచూ ఆసుపత్రికి ఆయన ఆరోగ్య కారణాలతో తరచూ ఆయన ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు తాజాగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత సీరియస్గా ఉండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనను చేర్మించి ప్రస్తుతం అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు